విఘ్నేశ్వరుడు రాక్షస చేప. ఒకరోజున మత్యాసురుడు రాక్షసులందరినీ పిలిపించి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. మిమ్మల్నందరినీ నేను ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు. విఘ్నేశ్వరుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. మనల్ని ఒక్కొక్కరిగా చంపుతూ వస్తున్నాడు. అవును, మీ వీరత్వాన్ని తెలిసి మీరు సిగ్గుపడాలి. మనం ఓడిపోవడానికి కారణం మన బలాన్ని మొత్తం చూపించకపోవడమే. నేను ఇక దీన్ని సహించలేను. నేను విఘ్నేశ్వరుని హతమార్చి ఆయన శరీరాన్ని ఇక్కడ తీసుకొస్తానని శపథం చేస్తున్నాను. సమావేశం పూర్తయ్యింది. మత్యాసురుడు మంత్రతంత్రాలు తెలిసినవాడు, యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. అవును, అతడు ఎంతో మంది దేవతల్ని నాశనం చేశాడు. వాడు జయించుట తథ్యం. పదండి, మనం వేడుకలు చేసుకుందాం. రండి, వినాయకుడితో పోరాడదాం. అతన్ని ఎలాగైనా ఓడించి సంబరాలు జరుపుకుందాం. మత్యాసురుడు యుద్ధంలో విఘ్నేశ్వరుణ్ణి ఓడిస్తాడు అన్న దాంట్లో రాక్షసులకు సందేహమే లేదు. విఘ్నేశ్వరుని శక్తిని తెలియని వారు ముందుగానే వేడుకలు జరుపుకున్నారు. విఘ్నేశ్వరుడు తన స్నేహితులతో నది ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు తన స్నేహితులు ఏది పట్టించుకోకుండా సరదాగా గడుపుతున్నారు. ఓ, వీడొక చిన్న బాలుడు. ఇది వీడికి చివరి ఆటగా ఉండబోతుంది. వాడిని హతమార్చడానికి ఒక ఉపాయం కావాలి. వాడు నది దగ్గరికి వెళ్తున్నాడు. నాకు ఇదే మంచి అవకాశం. విఘ్నేశ్వరుడు ఆయన స్నేహితులు నదిలో సరదాగా ఆడుకుంటున్నారు. మత్యాసురుడు ఒక పెద్ద చేపలా మారి నీటిలోనికి దూకాడు. అతడు మెల్లగా విఘ్నేశ్వరుని వద్దకు వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు తన స్నేహితులు సరదాగా ఆడుకుంటున్నప్పుడు మత్యాసురుడు విఘ్నేశ్వరుని కాలుని పట్టి వేగంగా లాక్కుని వెళ్ళిపోయాడు. ఆ చేప వినాయకుడు తీసుకెళ్లిపోతుంది. ఎవరైనా వెళ్లి సహాయం చేయండి. సహాయం చెయ్యండి. విఘ్నేశ్వరుణ్ణి కాపాడండి. ఎవరైనా వచ్చి సహాయం చెయ్యండి. రాక్షస చేప విఘ్నేశ్వరుణ్ణి లాక్కు వెళ్లడం చూసిన స్నేహితులు భయంతో పరుగులు తీశారు. రాక్షస చేప రూపంలో ఉన్న మత్యాసురుడు విఘ్నేశ్వరుణ్ణి ఒక కాలుని పట్టుకుని వేగంగా తన స్థలానికి తీసుకువెళుతున్నాడు. చేప కాలుని గట్టిగా పట్టుకున్నందువల్ల విఘ్నేశ్వరుని కాలు నుండి రక్తం స్రవించడం ప్రారంభించింది. మత్యాసురుణ్ణి ఎదిరించడానికి సిద్ధమైన విఘ్నేశ్వరుడు తన ఇంకొక కాలుతో అతడిని కొట్టడం ప్రారంభించాడు. విఘ్నేశ్వరుణ్ణి రాక్షసుడు ఎత్తుకెళ్లాడన్న వార్త చాలా త్వరగా వ్యాపించింది. అందరూ నది ఒడ్డుకు చేరారు. పార్వతీదేవి కన్నీటితో అక్కడికి వచ్చింది. ఏం జరిగింది? నా కుమారుడెక్కడా? దేవి, ఒక రాక్షస చేప వినాయకుణ్ణి లాక్కుని వెళ్ళిపోయింది. అలాగా? విఘ్నేశ్వరుడు చాలా బలంగా మత్యాసురుని ఎదిరించాడు. అప్పుడు అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. విఘ్నేశ్వరుడు తన ఇంకో కాలుతో అతడిని ఇంకా బలంగా కొట్టాడు. మత్యాసురునికి దెబ్బ గట్టిగా తగలడంతో అతడు విఘ్నేశ్వరుని కాలుని వదిలేశాడు. తన రెండు చేతులతో విఘ్నేశ్వరుని ఎదిరించాడు. విఘ్నేశ్వరుడు వాడిని ఎదిరించి నదిలో నుండి వాడిని బయటకు విసిరేశాడు. మత్యాసురుని ఆయన బలంగా కొట్టడం వల్ల వాడి శరీరం మొత్తం బలమైన గాయాలు ఏర్పడ్డాయి. చాలు, నా ప్రాణాలు కాపాడండి, నన్ను కాపాడండి. అందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. విఘ్నేశ్వరుడు మత్యాసురుణ్ణి ఓడించాడు. ఓ, సంతోషంగా ఉంది. నువ్వు ఈ బలమైన రాక్షసుణ్ణి ఓడించావు. వినాయకుడే జయించాడు. మనం వాణ్ణి ఎలాగైనా తరిమి కొడదాం. అందరూ రండి, అతనికి తగిన శాస్తి చేద్దాం. విఘ్నేశ్వరుడు ఆయన స్నేహితులు మత్యాసురుణ్ణి రాళ్లతో కొట్టి చంపారు.